హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు న్యూస్ రివైండ్. అండ్ సౌజన్య, నాకు తెలిసి మీ అందరూ వెయిట్ చేస్తున్నారని, ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాళ టాప్ న్యూస్ మీద ఒక చిన్న ర్యాపప్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మనం రోజు చూస్తున్నాం 9 రోజులుగా దేవభూమి కేరళని పట్టి పీడుస్తున్నాయి వర్షాలు. అక్కడ భారీ వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్స్, వీటి వల్ల వందల సంఖ్యలో, సుమారు ఇప్పటిదాకా ఉన్న అధికారిక లెక్కల ప్రకారం 350 మంది మరణించారు. కొన్ని లక్షల సంఖ్యలో ప్రజలు ఇవాక్యుయేట్ చేస్తున్నారు, అంటే నిరాశ్రయులు అయ్యారు. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అక్కడ చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నిన్న ఒక ప్రైమ్ టైమ్ రీజనల్ ఛానల్కి సంబంధించిన ఒక ప్రైమ్ టైమ్ షోలో మాట్లాడుతూ అక్కడికి చెంగనూర్ ఎమ్మెల్యే లిటరల్గా హీ వాజ్ ఇన్ టు టీయర్స్, ఏడ్చారు, దారుణంగా ఏడ్చారు, వెంటనే మమ్మల్ని వచ్చి ఎయిర్లిఫ్ట్ చేయండి, లేకపోతే ఇక్కడ కొన్ని వేల మంది చనిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి ఒక ఎమ్మెల్యే అంతటి నిస్సహాయ స్థితిలో కన్నీళ్లు పెట్టుకున్నారంటే వాళ్ళు అక్కడ ప్రజలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అంత దారుణమైన పరిస్థితి కేరళలో ఉంది. సరే, కారణాలేంటి? 80 డ్యామ్స్ ఉన్నాయి, ఈ డ్యామ్స్ అన్నీ కూడా ఫుల్ లెవెల్ వచ్చేంత వరకు ఎందుకు వెయిట్ చేశారు? ముందుగా ఎందుకు వాటర్ కిందకి రిలీజ్ చేయలేదు? వీటన్నిటి మీద కూడా రకరకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఇందాక మనం టాప్ స్టోరీలో కూడా దీని మీద చర్చించాం. ఒక కోఆర్డినేషన్ క్లియర్గా మిస్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒఫీషియల్స్కి, అలాగే గవర్నమెంట్కి. ఏవైతే వ్యవస్థలు, ఐఎండీ ఒకసారి వర్షాలకు సంబంధించిన హెచ్చరికలు ఇచ్చిన తర్వాత ఎందుకు ఇంత ఉదాసీనంగా ఎందుకు వ్యవహరించారని చెప్పి కూడా అక్కడ కామన్ మ్యాన్, బట్ వీటన్నిటికంటే ముందు ఇప్పుడు కామన్ మ్యాన్ మాత్రం కోరుకుంటుంది ఒకటే, ఎలా అయినా సరే తను బ్రతకాలి అని చెప్పి. అండ్ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఎండ్. ఇప్పుడు ఫ్లడ్స్ తగ్గిపోయినా, తగ్గుముఖం పట్టినా, వాటర్ లెవెల్ నార్మల్కి వచ్చినా, ఎవరినైతే ఇవాక్యుయేట్ చేశారో వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ స్వస్థలాలకు చేరుకున్నా, ఆ తర్వాత ప్రమాదం అంటువ్యాధుల రూపంలో పొంచి ఉంది. వీటన్నిటి గురించి ఆలోచిస్తేనే ఇప్పటికే చాలా రాష్ట్రాలు చాలా ఉదాత్తంగా స్నేహహస్తం అందిస్తున్నాయి కేరళకి వరద బాధితులను ఆదుకోవడానికి. 25 కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఇస్తే 10 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఇంకా కూడా ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తామని చెప్పి రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా కేరళ సీఎం పినరయి విజయన్తో మాట్లాడి మేమున్నామని చెప్పి భరోసా ఇస్తున్న పరిస్థితి. బట్ ఇంతటి విలయంలో ఎన్ని కోట్లు ఇచ్చినా, 800 కోట్లు ఇచ్చినా చాలా తక్కువనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే చాలామంది సెలబ్రిటీస్ ముందుకొస్తున్నారు, చాలామంది ఫిల్మ్ స్టార్స్ ముందుకొస్తున్నారు. మనం రోజు చూస్తూనే ఉన్నాం న్యూస్లో ఎవరెవరు ఎంత విరాళం ఇచ్చారని చెప్పి. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ నేను మీకు చెప్తాను. హీరో సిద్ధార్థ్, మనందరికీ తెలుసు, బొమ్మరిలు ఫేమ్, 10 లక్షలు అతను డొనేట్ చేశారు. డొనేట్ చేయడమే కాకుండా హీ డిడ్ ఎ వాయిస్ వర్క్, కేరళ డొనేషన్ ఛాలెంజ్ అని చెప్పి పనికిమాలిన ఛాలెంజ్లు, ఏమాత్రం అవసరం లేని ఛాలెంజ్లు, కిక్కి ఛాలెంజ్ అని ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఛాలెంజ్లన్నీ చేస్తూ యూత్ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. బట్ కేరళ డొనేషన్ ఛాలెంజ్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసి నిజంగా సిద్ధార్థ్ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. నేను 10 లక్షలు డొనేట్ చేశాను అని చెప్పి తను ఏదైతే డొనేట్ చేశాడో దానికి సంబంధించిన రిసీట్ అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నేను ఇంత డొనేట్ చేశాను, కమ్ ఫార్వర్డ్, మీరు కూడా ఎంత డొనేట్ చేశారో మీ డొనేషన్ స్లిప్స్ని పెట్టండి అని చెప్పి. నిజంగా ఇన్స్పైరింగ్. ఇలాంటి నవ్య ఆలోచనలు, ఇలాంటి బ్రాడ్ థింకింగ్, మన సాటి ప్రజలు, మన సాటి సోదరులు కష్టాల్లో ఉన్నారు, ఎలా అయినా ఆదుకోవాలి అని చెప్పి తనకు వచ్చిన థాట్కి నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చెప్పడమే కాకుండా మనందరం కూడా మనకి తోచిన సహాయం ఏదో ఉడతా భక్తిగా ఎంత చేయగలిగితే అంత, అది డబ్బు రూపేణానా, లేకపోతే బట్టలా, లేకపోతే రైసా, ఏ రకంగా అయినా సరే కష్టాల్లో ఉన్న కేరళ ప్రజలకి ఎంతో కొంత ఇస్తే మనం కూడా మనుషులు అని చెప్పి మన మానవత్వం చాటుకున్న వాళ్ళం అవుతాం. కేరళ త్వరగా ఈ దారుణమైన కష్టాల కడల నుంచి బయటపడాలని చెప్పి మనం దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఇక మరొక మేజర్ ఇష్యూ, పొలిటికల్ ఇష్యూ, అండ్ రిగార్డింగ్ కేరళ ఫ్లడ్స్, అక్కడ ఫ్లడ్ సిచ్యుయేషన్ చూసిన తర్వాత ఇక్కడ కూడా కొంచెం పైన భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి శ్రీశైలం మొత్తం కూడా రిజర్వాయర్ నిండింది. 4 గేట్లు ఓపెన్ చేసి వాటర్ని కిందకి రిలీజ్ చేస్తున్నారు. కొంత అలర్ట్గా ఉన్నారు బికాస్ కేరళలో సిచ్యుయేషన్ చూస్తున్న తర్వాత అధికారులందరూ కూడా ఒక రకమైన అలర్ట్నెస్, ప్రిపేర్డ్నెస్ కూడా కనిపిస్తోంది. ఇట్స్ ఆల్వేస్ గుడ్, ఎందుకంటే కేరళలో మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నట్లు అడ్మినిస్ట్రేషన్కి, అక్కడ అధికారులకి, ఎవరైతే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అక్కడికి వెళ్తున్నాయో సహాయం చేయడానికి, అసలు వాళ్ళు ఏ చోటుకి అయితే వెళ్తున్నారో, ఏ డిస్ట్రిక్ట్కి అయితే వెళ్తున్నారో, అక్కడున్న ఆఫీసర్స్ నుంచి ఎక్కడ ఉన్నారు, లోలయింగ్ ఏరియాస్ ఏవి, ఏ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అనే ఇష్యూకి సంబంధించి అసలు వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ కూడా లేదు అని చెప్పి వేరియస్ ఆర్టికల్స్ చదివితే అర్థమైన పరిస్థితి. సో ఇలాంటి మిస్కమ్యూనికేషన్ లేదా మిస్కోఆర్డినేషన్ లేకుండా ఇలాంటి టైమ్స్లో ఖచ్చితంగా అందరూ కూడా ఒక్క మాటపై, ఒక్క తాటిపై నిలిచి ప్రజల్ని కష్టాల నుంచి గట్టెక్కించాలి. నిందాక చెప్పినట్లు ఒక ఎమ్మెల్యే కంటనీరు పెట్టుకున్నారంటే, ఎమ్మెల్యే అలాంటి స్థితిలో ఉంటే ఒక కామన్ మ్యాన్ ఇంకెంత భయం గుప్పిట్లో ఉంటారో మనం ఊహించుకోవచ్చు. లెట్ అస్ ప్రే గాడ్ దేవభూమి ఈ ప్రకృతి విలయతాండవ నుంచి త్వరగా బయటపడాలని చెప్పి. ఇక మేజర్ పొలిటికల్ డెవలప్మెంట్, ఇవాళ
పెద్దగా ఏం లేవు, ఓన్లీ వన్ మేజర్ ఇష్యూ, రాహుల్ గాంధీ వార్ రూమ్ మీటింగ్ జరిగింది ఇవాళ. అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్స్ అండ్ సిఎల్పీ లీడర్స్ అందరితో కూడా భేటీ అయ్యారు రాహుల్. మనం ఎప్పటి నుంచి మాట్లాడుకున్నాం, రాహుల్ చాలా యాక్టివ్గా అవుతున్నారు. మొన్న తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు కూడా రెండు సభలు, అలాగే చాలామంది ఎడిటర్స్తో మీట్ అయ్యారు. ఇలాంటి అనేక మీటింగ్స్ నేపథ్యంలో ఇవాళ వార్ రూమ్ మీటింగ్ కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎలా అయినా సరే 2019లో ఎన్డీఏని అధికారానికి దూరం చేయాలి, ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అని చెప్పి పట్టుదలగా కనిపిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలు తీసుకున్న తర్వాత డెఫినెట్గా ఇట్స్ అ ప్రెస్టీజియస్ ఇష్యూ ఫర్ హిమ్. ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్న పరిస్థితి. ఇవాళ మీటింగ్లో కూడా మేజర్ ఫోకస్ అంతా కూడా రఫేల్ డీల్ మీదే, రఫేల్ స్కామ్ మీదే ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది. 500 కోట్ల విలువైన ఎయిర్క్రాఫ్ట్ని 1600 కోట్లు పెట్టి కొనాల్సిన అవసరం ఏంటి, విపరీతంగా అవినీతి జరిగింది. గత కొన్నాళ్లుగా మనం చూస్తున్నాం, సబ్జెక్టివ్ కరెక్షన్, నాకు కరెక్ట్గా గుర్తుంటే గుజరాత్ ఎలక్షన్స్ టైం నుంచి కూడా పదే పదే రాహుల్ గాంధీ ఈ రఫేల్ స్కామ్ గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా తన అనుయాయులకి అనిల్ అంబానీ కోసం కట్టుబెట్టారు మోదీ అని చెప్పి ఎక్కడ కూడా ఏమాత్రం అవకాశం దొరికినా దీన్ని గట్టిగా విమర్శిస్తున్నారు. ఇది అతిపెద్ద స్కామ్ ఇది. అండ్ అరుణ్ శౌరి లాంటి పెద్దవాళ్ళు కూడా దీని గురించి ఇది బోఫోర్స్ కంటే చాలా పెద్ద స్కామ్ అని చెప్పి మాట్లాడడం కొంచెం ఒక రకంగా దీని మీద ప్రజల దృష్టి కేంద్రీకరించేలా చేస్తోంది. బట్ కాంగ్రెస్ మాత్రం డెఫినెట్గా దీన్ని ఒక ఆయుధంగా తీసుకుంటోంది 2019కి. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా మోదీ ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటుంది ఏంటంటే 4.5 ఇయర్స్ అయిపోతుంది, ఇప్పటిదాకా కూడా మా ప్రభుత్వానికి సంబంధించి, మా పరిపాలనకి సంబంధించి ఒక్క అవినీతి మచ్చలేదు. ఎందుకంటే కరప్షన్నే బూచిగా చూపించి యూపీఏ ప్రభుత్వం విపరీతంగా అవినీతిలో కూరుకుపోయిందనే దాన్ని చూపించి ప్రజల ముందు పదే పదే ఎస్టాబ్లిష్ చేసి 2014లో మోదీ గద్దెనెక్కారు. సో మా మీద అవినీతి మచ్చలేదని ఘనంగా చెప్పుకుంటున్న నేపథ్యంలో దాన్ని కొట్టాలని ఫిక్స్ అయ్యారు రాహుల్ గాంధీ. క్లియర్గా రఫేల్ స్కామ్కి సంబంధించి ఆయన పదే పదే ప్రస్తావించడం కూడా కాంగ్రెస్ దేన్ని ఫోకస్ చేసుకుని ఎలక్షన్స్కి వెళ్ళబోతోంది అనేది క్లియర్గా అర్థమవుతోంది. చూద్దాం దీని మీద కాంగ్రెస్ ఫైట్ ఎలా ఉంటుంది, కామన్ మ్యాన్కి ఈ రఫేల్ స్కామ్కి సంబంధించి ఎంతవరకు వివరించి చెప్పే ప్రయత్నం చేయగలుగుతుంది. కాంగ్రెస్ సక్సెస్ అంతా అక్కడే ఆధారపడి ఉంటుంది. కామన్ మ్యాన్ ఖచ్చితంగా అవినీతి జరిగింది అని నమ్మిన పక్షంలో డెఫినెట్గా అదొక పెద్ద ఇష్యూ అవుతుంది. బట్ వీ హ్యావ్ టు సీ ఇంకా దీన్ని ఎంత సమర్థవంతంగా కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకువెళ్తుందో. బట్ ఇవాళ వార్ రూమ్ మీటింగ్లో మాత్రం మేజర్గా రఫేల్ మీద కూడా చర్చించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కానీ చెప్పినమాట. చూద్దాం దీన్ని ఇంకెంత బలంగా కాంగ్రెస్ ప్రయోగిస్తుందో. ఇక మరొక ఇష్యూ, పాకిస్తాన్ ప్రధానిగా 22వ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. మన దేశం నుంచి చాలామందిని పిలుస్తారన్నారు, మోదీ వస్తారన్నారు, ఇలాంటి రకరకాల వార్తలు. బట్ వీటి దేనికి కూడా పర్మిషన్ లభించలేదు. చివరికి ఫార్మర్ క్రికెటర్ సిద్ధూ మాత్రం ఆయన ఓత్ టేకింగ్ సెరమనీలో పార్టిసిపేట్ చేశారు. క్రికెటర్ నుంచి పొలిటీషియన్గా మారిన పాకిస్తాన్ తెహరికే ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ గురించి గత కొన్ని రోజులుగా మనం చాలా ఆర్టికల్స్ చదువుతున్నాం, చాలా ఇంట్రెస్టింగ్గా ట్విస్ట్ అండ్ టర్న్స్ అతని లైఫ్లో. బట్ ఇప్పుడు మార్పు అనే ఒక గత 70 ఏళ్లలో పాక్లో జరగనిది ఖచ్చితంగా నేను చేస్తాను, యూత్ ఎవరైతే చాలా ఆశగా ఎదురు చూస్తున్నారో యూత్ కళలన్నీ కూడా నేను సాకారం చేస్తాను అని చెప్పి ఇమ్రాన్ ఖాన్ చాలా ఇంటర్వ్యూస్లో చెప్తున్నారు. నిజంగానే పాకిస్తాన్ యూత్ అంతా కూడా వెయిట్ చేస్తున్నారు ఇమ్రాన్ ఖాన్ ఎలాంటి మార్పు తీసుకొస్తారు తమ జీవితాల్లో అని చెప్పి. అండ్ పదే పదే ఆయన చెప్తున్న మాట ఒకటే, నా మీద ఏ మిలిటరీ కమాండర్ నా మీద కర్ర పట్టుకుని పెత్తనం చేయట్లేదు, ఇదంతా కూడా నా హార్డ్ వర్క్తో నే ఈ స్టేజ్కి వచ్చానని చెప్పి. బట్ చూద్దాం, ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించిన పీటీఐ గవర్నమెంట్ ఫామ్ చేసింది అంటే డెఫినెట్లీ సైన్యం చలవుతోనే అలాంటి, అంటే ఆ గవర్నమెంట్ ఫార్మేషన్లో అంత కీలక రోల్ ప్లే చేసిన సైన్యం గవర్నమెంట్ తీసుకునే ప్రతి డెసిషన్కి సంబంధించి, లేదా పొరుగు దేశాలతో ఫారిన్ పాలసీ, పాకిస్తాన్ ఫారిన్ పాలసీకి సంబంధించి సైన్యం కర్రపెత్తనం ఉండదు అంటే డెఫినెట్గా నమ్మేందుకు ఎవరు అమాయకులు లేరు. బట్ స్టిల్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఏం చేస్తారు ఇమ్రాన్ ఖాన్, ఎలా ఉంటుంది, ముఖ్యంగా భారత్ లాంటి దేశాలతో ఎలా వ్యవహరిస్తారు ఆయన అనేది మాత్రం ఇట్స్ $1 మిలియన్ క్వశ్చన్. ఎవ్రీవన్ ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ దట్. ఇక ఫైనలీ ఏషియన్ గేమ్స్ రేపు స్టార్ట్ కాబోతున్నాయి. దీనికి సంబంధించి నేను చెప్పే కంటే మా స్పోర్ట్స్ కరెస్పాండెంట్ నరేష్ మనతో ఇవాళ న్యూస్ రివైండ్ ఫేస్బుక్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. నరేష్, నేను చదివిన దాని ప్రకారం ఇండియా ఇప్పటిదాకా 15 గోల్డ్ మెడల్స్ కన్నా ఎక్కువ గెలవలేదు, ఏంటి ఏషియన్ గేమ్స్ గురించి కొంచెం చెప్పండి. సో మరి కామన్వెల్త్ గేమ్స్ కన్నా తర్వాత, అంటే ఒలింపిక్స్ కామన్వెల్త్ గేమ్స్ తర్వాత ఆసియా క్రీడలు అనేవి చాలా ఒక ఒలింపిక్స్ ముందు ఒక మన క్రీడాకారుల ప్రతిభకి ఒక గీట్రాయిగా చెప్తారు చాలా మంది. దానికి తగ్గట్టు కామన్వెల్త్ గేమ్స్తో పోలిస్తే ఒక మంచి పోటీ ఉంటుంది. సో కొరియా, చైనా, జపాన్ వంటి దేశాలని వాళ్ళని అధిగమించి మనం పథకాలు గెలవడం అనేది చాలా కష్టసాధ్యమని మన అయితే గత కొంతకాలంగా మన క్రికెట్ యాత్ర క్రీడలో చాలా వరకు కూడా ఒక
మేజర్ ఈవెంట్స్లో మన వాళ్ళు సత్తా చాటుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో చూసుకుంటే కనుక ఎప్పుడు రెగ్యులర్గా షూటింగ్, బాక్సింగ్, అలాగే బ్యాడ్మింటన్, కబడ్డీ, ఇంకా తిరుగులేదు కబడ్డీలో చెప్పుకోవాలి మనకి, ఎందుకంటే హోమ్ గేమ్ అని చాలామంది చెప్తూ ఉంటారు హాకీని పక్కన పెట్టిన తర్వాత. ఎందుకంటే కబడ్డీలో ప్రవేశపెట్టినారు ప్రతిసారి మన టీమే స్వర్ణం గెలుస్తూ వస్తుంది. లాస్ట్ 2 టైమ్స్ కూడా లేడీస్ టీం కూడా స్వర్ణం గెలుస్తూ వస్తుంది. సో ఈసారి కూడా కబడ్డీ అలాగే అష్యూర్డ్గా మెడల్ సాధించే ఈవెంట్స్ బాక్సింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, అలాగే టేబుల్ టెన్నిస్, అలాగే కబడ్డీ, ఇంకా హాకీ, అలాగే టెన్నిస్ కూడా. సో ఈవెంట్స్ వరకు చూసుకుంటే కనుక మనకి ఖచ్చితంగా లాస్ట్ టైం ఇంచియోన్లో 57 పథకాలు గెలవడం జరిగింది, కేవలం 11 అంటే గోల్డ్ వచ్చినాయి. ఈసారి ఎప్పుడు 15 ఇప్పటి వరకు జరిగితే మనకు ఓవరాల్గా ఆసియా క్రీడల చరిత్ర చూసుకుంటే కనుక 15 గోల్డ్స్ వచ్చినాయి. సో ఈసారి అది మించడానికి ఒక మంచి అవకాశంగా చెప్తున్నారు. ఎందుకంటే గత ఒక దశాబ్ద కాలంగా మన ఇండియన్ స్పోర్ట్స్ పెద్ద పెద్ద మేజర్ స్పోర్ట్స్ ఈవెంట్స్లో ఒక మంచి ఆటగాళ్ళు అనేది వస్తూ ఉన్నారు, పథకాలు గెలుస్తూ ఉన్నారు. సో వాళ్ళ ప్రదర్శన దృష్టిలో ఉంచుకొని చూసుకుంటే కనుక ఈసారి ఆ 15 స్వర్ణాల అంకెని ఖచ్చితంగా దాటగలుగుతుందని అంచనా వేస్తున్నారు. ఓవరాల్గా మనకి ఇండియాకి ఛాన్సెస్ చూసుకుంటే కనుక బ్యాడ్మింటన్లో ఖచ్చితంగా సింధు, సైనా వీళ్ళిద్దరూ కూడా స్వర్ణం లేదా రజతం ఇద్దరు చెరొక మెడల్ గెలిచినా కూడా అదొక మేజర్ ఈవెంట్కి చెప్పచ్చు. ఇప్పటివరకు మనకు బ్యాడ్మింటన్ స్వర్ణం రాలేదు. సో ఈ సింధు తనకున్న ఫామ్ చూస్తే కనుక ఇది అధిగమించే అవకాశం ఉంది. మిగిలిన ఎప్పుడు రెగ్యులర్గా రెజ్లింగ్ ఏదైతే మనకి ఒక గట్టి పట్టుందో, రెజ్లింగ్ కావచ్చు, బాక్సింగ్, షూటింగ్, ఈ 3 ఈవెంట్లో కూడా స్వర్ణాలు కొలగొట్టడం ఖాయంగా కనిపిస్తుంది కబడ్డీని తర్వాత మేజర్గా చూసుకుంటే. ఓవరాల్గా మొత్తం మీద ఇవాళ కొద్దిసేపటి క్రితం ఓపెనింగ్ సెరమనీ ఘనంగా ముగిసింది ఇండోనేషియా జకార్తాలో. సో రేపటి నుంచి మేజర్ ఈవెంట్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. రేపు మార్నింగ్ కూడా అంటే ఇండియన్ స్టాండ్ ప్రకారం టైం ప్రకారం రేపు ఈవినింగ్ ఉన్నాయి మెడల్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. స్విమ్మింగ్ ఇంకా కొన్ని బాస్కెట్బాల్ అండ్ ఈవెంట్స్లో మెడల్ ఈవెంట్స్ ఉన్నాయి. సో మనకి శుభారంభం దక్కుతుందని చెప్పేసి చాలా మంది అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది నరేష్, 15 అనే మార్క్ దాటుతాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా మన పెర్ఫార్మెన్స్ మేజర్ ఈవెంట్స్లో చూసుకుంటే మెరుగవుతూ వస్తుంది ఎప్పటికప్పుడు. సో దాని పరిగణలోకి తీసుకున్నా కూడా మన వాళ్ళు ఒలింపిక్స్ ముందు, ఎందుకంటే 2020 ఒలింపిక్స్కి ఇది ఒక వాళ్ళని నిరూపించుకోవడానికి, ఎందుకంటే ఆ ఒలింపిక్స్ ముందు వీళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాయి కనుక ఖచ్చితంగా నెక్స్ట్ ఒలింపిక్స్లో అనేవి మన మెడల్ సంఖ్య కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తుంది. సో దానికి ఇది ఒక ప్రతిభకి వాళ్ళ సత్తా నిరూపించడం ఒక చక్కని వేదిక, ఇంతకు మించి లేదు. అయితే జూనియర్ క్రీడాకారులు జూనియర్ లెవెల్, సీనియర్ లెవెల్లో కూడా మనకి ఒక టాలెంట్ అనేది వాళ్ళ ఒక వేదిక నిరూపించుకోవడానికి. సో వాళ్ళు ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ పరంగా వాళ్ళు ఖచ్చితంగా మెడల్స్ గతంతో పోలిస్తే 57 నుంచి ఇంకా అండ్ టాప్ 5లో చైనా, కొరియా, జపాన్ వీళ్ళని దాటలేకపోయినప్పుడు కూడా టాప్ 5లో చోటు దక్కితే కనుక ఒలింపిక్స్కి ముందు మన సత్తా ఏంటనేది అన్ని క్రీడా దేశాలు కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ నరేష్. సో అది ఏషియన్ గేమ్స్కి సంబంధించిన కర్టెన్ రైజర్ సెరమనీ జకార్తాలో అద్భుతంగా ముగిసింది. ఇక రేపటి నుంచి అసలు వార్ స్టార్ట్ కాబోతోంది. నరేష్ చెప్పినట్లు అనేక విభాగాల్లో మనం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాం. షూటింగ్, బ్యాడ్మింటన్ లాంటి దానిలో అయితే డెఫినెట్గా మనం హోప్స్ పెట్టుకోవచ్చు మెడల్స్కి సంబంధించి. బట్ అవి గోల్డా కాదా, 15 అనే మార్క్ని మనం దాటుతామా లేదా, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ ఏషియన్ గేమ్స్ రేపటి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. ఇక ఇవి ఇవాళ న్యూస్ రివైండ్ విశేషాలు. మీ ఫీడ్బ్యాక్ మాత్రం డెఫినెట్గా పంపిస్తుండండి. న్యూస్ రివైండ్ ఇంకా ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తుంటా. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్ టు TV5. బై బై.